చరిత్ర సృష్టించిన చోట చరిత్రహీనంగా టీడీపీ. తెలుగుదేశం పుట్టిందే తెలంగాణలో. ఆనాడు అంటే 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కేవలం 40 మంది సన్నిహితుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించి ఉమ్మడి ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలోనూ సంచలనం రేపిన వారు ఎన్టీఆర్. ఇక మరో విశేషం కూడా చెప్పుకోవాలి, తెలుగుదేశానికి ఉమ్మడి ఏపీ కంటే కూడా తెలంగాణలోనే బలం ఎక్కువ. ఏపీలో ఎప్పుడూ తెలంగాణ కంటే తక్కువ సీట్లే వచ్చాయి. 1983 నుంచి చూసుకుంటే తెలంగాణ ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించినంతగా ఏపీ రీజియన్ ఆదరించలేదు. ఏపీలో కాంగ్రెస్కి బలం ఎక్కువగా ఉండేది. పైగా ఇతర ఉన్నత సామాజిక వర్గాలు ఏపీలో కాంగ్రెస్ను బలపరిస్తే తెలంగాణలో బీసీలు పెద్ద ఎత్తున తెలుగుదేశం జెండాను మోశారు. ఫలితంగా కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీ మీద ఆధారపడేది. తెలుగుదేశం ఎప్పుడు ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా తెలంగాణ అండగా నిలిచేది. ఈ హవా 2014 దాకా కొనసాగింది. 2014లో సైతం తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే 15 సీట్లను తెలుగుదేశం గెలుచుకుంది. అలాగే 14.7% ఓటింగ్ షేర్ దక్కించుకుంది. అదే కాంగ్రెస్కి 21 సీట్లు మాత్రమే వచ్చాయి, అంటే టీడీపీ కంటే 6 మాత్రమే ఎక్కువ అన్నమాట. చాలా చోట్ల 2వ స్థానంలో ఉంది. తక్కువ ఓట్లతో ఓడిన సీట్లు కూడా అప్పట్లో టీడీపీకి ఉన్నాయి. అదే టీడీపీ 2018కి వచ్చేసరికి చిక్కి శల్యమైంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసి 2 సీట్లు మాత్రమే సాధించింది. ఓట్ల షేర్ కూడా జస్ట్ 3.5% పడిపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ కాపాడుకోలేకపోయింది అన్నది ఒక వైఫల్యం. అయితే అతి తెలివితో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఆ ఎన్నికలలో ఓటుకు నోటుకు తెర తీయడమే టీడీపీ కొంపముంచింది అని అంటారు. ఫలితంగా చంద్రబాబు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళిపోయారు. పార్టీని కూడా పట్టించుకోకుండా వదిలేశారు. అలా వదిలేసిన చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 2018లో టీడీపీని తానే చావుదెబ్బ తీశారని అంటారు. ఇక 2018 తర్వాత 4 ఏళ్ల పాటు తెలంగాణ టీడీపీని అలా వదిలేసిన చంద్రబాబు ఎన్నికలకు కొంతకాలం ముందు మళ్ళీ తట్టి లేపారు. కాసాని జ్ఞానేశ్వరిని తీసుకుని వచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేశారు. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. ఈసారి బీఆర్ఎస్కి ఆదరణ తగ్గిన నేపథ్యం ఉంది. ఈ దశలో పోయిన తమ ఓటు బ్యాంకుని బీఆర్ఎస్ నుంచి తెచ్చుకోవాల్సిన కీలక సమయంలో చంద్రబాబు పోటీకి నో చెప్పి అస్త్ర సన్యాసం చేశారని విమర్శలున్నాయి. దీంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఎక్కువగా కాంగ్రెస్కి ఈసారి వెళుతుంది అని అంటున్నారు. ఇదంతా లోపాయికారి ఒప్పందంలో భాగమని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన చోట టీడీపీ ఎన్నికలలో పోటీ చేయకుండా కూర్చోవడం ఇది ఫస్ట్ టైం. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగానని చెప్పుకుంటున్న టీడీపీ ఏపీలో ఇలాగే చేసింది. లోకల్ బాడీ ఎన్నికల వేళ జడ్పీటీసీలకు పోటీ చేయకుండా దూరం పాటించింది. ఇప్పుడు కూడా ఏకంగా తెలంగాణ సార్వత్రిక ఎన్నికలనే దూరం పెట్టింది. ఏ పార్టీ అయినా ఎన్నికల కోసమే పనిచేస్తుంది. అధికారం తీసుకోవాలని చూస్తుంది, కనీసం తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. కానీ టీడీపీ అధినాయకత్వం షార్ట్ కట్ మెథడ్స్కి వెళుతోంది. ఈసారికి బీఆర్ఎస్ని ఓడిస్తే 2028 నాటికి తమకు అవకాశం ఉంటుందని భ్రమిస్తోంది. కానీ ఒకసారి సైకిల్ గుర్తు మరిచిన వారు మళ్ళీ వెనక్కి ఎలా వస్తారని అనుకుంటోంది అన్నది పెద్ద ప్రశ్న. బీసీలకు ఆయువు పట్టుగా ఉంటూ బీసీలు ఎక్కువగా ఉన్న స్టేట్లో పోటీ నుంచి తప్పుకోవడం టీడీపీ చారిత్రాత్మక తప్పిదమంటున్నారు. తెలంగాణలో టీడీపీ పెట్టి ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే చంద్రబాబు అదే టీడీపీని చరిత్రగా మార్చారని కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.